సరే, జనసేనలో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు? నేను యాక్టివ్గానే ఉంటాను, నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకు ఎందుకు వినిపిస్తుంది ఈ మాట, మీరు యాక్టివ్గా లేరనే మాట? వినిపిస్తున్నారు నాకే, మా వాళ్ళు ఎవరు వినిపెట్టలేదు. ఎక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ యాక్టివ్గా ఉండలేదు? మొత్తం స్టేట్ అంతా ఉంటాను నేను ఎప్పుడు. నేను ఇంట్లో ఉండే తక్కువ, మళ్ళీ పోలీస్ ఉద్యోగం వదిలేశాను కానీ ఇప్పుడు కూడా ఇంట్లో ఉండదు. అది మా ఛానల్ ద్వారా తెలియాలని నేను ఉన్నాను. నేను ఉన్నాను, మొన్నే విశాఖపట్నంకి వెళ్ళాము. గంగవరం గ్రామ ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా గంగవరం అడ్మినిస్ట్రేషన్కి తీసుకెళ్ళాం, పోర్ట్ అడ్మినిస్ట్రేషన్కి. అనేక విషయాల గురించి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కేవలం కనపడాలన్నది కూడా ఏమీ క్రైటీరియా కాదు కదా, పనులు అవ్వాలి. అంటే కనపడాలని కాదు, ఇప్పుడు ఒక రాజకీయాలు అంటే ఒకటి అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఆ పార్టీలో మీరు ఉంటేనే, ఆ పార్టీ నాయకుడు ఎక్కడుంటే మీరు కూడా అదే దాంట్లో పాల్గొంటేనే. వచ్చిన పార్టీ జనసేన, మిగతా పార్టీల లాంటి ఇదే అవసరం లేదు. ఇక్కడ సిద్ధాంతాలే వేరు కాబట్టి ఇక్కడ కూడా కనిపించాలి, పార్టీ నాయకుడితోనే మనం ఉండాలి అన్నదేమి ఇక్కడ ఇది లేదు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను దూరం చేయడం ప్రాముఖ్యం అన్నది మన ఇంపార్టెంట్ ఇది అనమాట. కాబట్టి ప్రతి చోట ఉండాలన్న ఇదేమి లేదు అక్కడ. యా సార్, జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీలోకి అందరూ చాలా ఇష్టంగా వెళ్లారు, కానీ అంతే వేగంగా కూడా బయటకు వస్తూ ఉన్నారు. కారణం నారేంద్ర మనోహర్ గారు ఉండడము, అక్కడ పార్టీ అధినాయకుడికి ఎవరిని కలవనీకపోవడం అని కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. సో దీనిలో నిజమేనా, వాళ్ళు రావడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటారు? వాళ్ళు ఎవరెవరు వచ్చేసారో వాళ్ళని మనం అడిగితే సరిపోతుందండి. వాళ్ళు ఏ కారణాల వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళు చెప్పండి. ఇదంటే ఏంటంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకు అక్కడ తీరకుంటే అక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వల్ల బయటకు రావాల్సి వచ్చిన ఇది అనుకుంటాను. కాబట్టి నేనేమనుకుంటానంటే మనకు ఎక్స్పెక్టేషన్సే లేకుంటే ఫ్రస్ట్రేషన్ క్వశ్చనే లేదు. కాబట్టి ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి నెవర్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అది భగవద్గీత కూడా మనకు అదే చెప్తుంది. ఎప్పుడైతే మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అవి తీరకుంటే మనలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి బీ కూల్ అండ్ కామ్, కీప్ డూయింగ్ యువర్ వర్క్. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే అన్నది నా సిద్ధాంతం. నేను ఆ విధంగా పనిచేస్తుంటాను. ఎస్ సార్, న్యూ ఇయర్ రాబోతుంది, రిజల్యూషన్ ఏంటి సార్? న్యూ ఇయర్ ఏం రిజల్యూషన్ లేదు, ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేద్దాం అన్నదే రిజల్యూషన్. ఇంకా వీలైనన్ని ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చవచ్చు. నేను నడుపుతున్న జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఇది తీస్తుంది. ముఖ్యంగా మేము మొదట చేయబోయే మొదటి అంశం డాక్టర్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్. గత 2 నెలల నుంచి అనేక మంది విద్యార్థులు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్, వీటన్నింటి నుంచి కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి అడుగుతున్నాం. అంటే ఒక అగ్రికల్చర్లోను, రూరల్ డెవలప్మెంట్లోను, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, వీటిలో కొత్త విషయాలు ఏమన్నా, కొత్త పరికరాలు ఏమన్నా తయారు చేయగలమా, కొత్త ఆలోచనలు తీసుకెళ్ళగానన్నది ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. అది ఫిబ్రవరి 28న ఒక ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. కొత్త పరిశోధనలన్నింటినీ తీసుకొచ్చి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ సమన్వయం చేసి కొత్త ఆలోచనలను అవి ఆచరణ రూపంలో తీసుకొచ్చే విధంగా మార్చాలన్నది ఈ కొత్త న్యూ ఇయర్ రిజల్యూషన్. వ్యవసాయదారుల పరిస్థితులు బాగుండాలని, రైతు బాగుండాలి, యువతరం వ్యవసాయంలోకి తీసుకురాగలగాలి, తర్వాత కొత్త కొత్త అన్వేషణలు మనం మొదలు పెట్టగలగాలి, క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఇది యువతరంలో పెరగాలి, ఆ విధమైన కొన్ని టార్గెట్స్ ఈ సంవత్సరానికి అనుకున్నాం. ప్లాస్టిక్ ఫ్రీగా భద్రాచలం పట్టణాన్ని చేయగలిగాం కాబట్టి ఇంకొన్ని పట్టణాలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అన్నది కూడా ఈ సంవత్సర సంకల్పం. సో ఒక సంవత్సరం కష్టపడి భద్రాచలాన్ని చేయగలిగాం కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాలను ఏ విధంగా చేద్దాం అన్నది కూడా ఒక కొత్త టార్గెట్స్ పెట్టుకొని రెట్టించిన ఉత్సాహంతో వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు, మీకు కూడా, మీకు మీ ఛానల్ కి, మీ కుటుంబానికి, అందరికి కూడా థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, జనసేనలో మీరు యాక్టివ్గా ఉండాలి, వాట్ ఎవర్ మీకు ఇష్టమైన పార్టీలో కూడా మీరు యాక్టివ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు మీ అవసరం ఉంది కాబట్టి ఇంకా దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాలని, ముందు ముందు ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఇంటరేషన్ ఎందుకు. ధన్యవాదాలు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అని కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అందులో కూడా టెర్రరిజం గురించి, వీటన్నిటి గురించి స్టడీ చేయడానికి కూడా ఒక అవకాశం దొరికింది. ఒక గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం మేము, ఆల్మోస్ట్ 23 మెంబర్స్ ఆఫ్ LET, లష్కర్ ఇ తయ్యబా గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం.